Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. మాధవపట్నంలో చూసావు ఏంటి ఫైర్ అయింది అక్కడ ఏమనిపిస్తుంది? మీరు చూసినప్పుడు సడన్ గా ఒక ఫైర్ యాక్సిడెంట్ చూసారు. ఒక హౌస్ అంటే మనకేం కావాలి? వాటర్ కావాలి. వెరీ గుడ్. మెటీరియల్ ఉంది, గాలి ఉంది, అంటే గాలిలో ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ అయినా ఓకేనా? ఫైర్ జరుగుతుందా? ఫైర్ జరుగుతుంది కదా. సపోజ్ ఇంట్లో పిండి వంటలు తయారు చేస్తున్నారు, గాలి వేస్తున్నారు, అమ్మ పెద్ద బాణి పెట్టి ఫైర్ గ్యాస్ సిలిండర్ ఫైర్ అవుతుందా? వాటర్ పోస్తుందా? ఆగుతుంటావా? అయిందా? ఫైర్ కంట్రోలైందా? ఓకే, ఏదైనా ఫైర్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే దానికి ప్రత్యేకంగా ఎన్ని చేసి బాత్రూమ్ ఓపెన్ చేసి ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేసి ఫైర్ కంట్రోల్ చేయండి. ఓకే, అదేనా? మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాను చెప్పాలి అక్కడ. మీరు చూడండి, అక్కడ అబ్జర్వ్ చేయండి, గ్యాప్ ఉండండి. కంట్రోల్ అయిందా ఫైర్? ఫైర్ మన మంటలు ఒకవేళ మనం ఏమన్నా యాక్సిడెంట్లుగా ఫైర్ యాక్సిడెంట్లు ఇరుక్కుంటే మన మంటలు మనమే ఆపుకోవాలన్నమాట. లావు సార్, ఓకేనా? చూడమని చేయండి. చాలా కదా, నీటిలో మునిగిపోతున్నాడు. ఒకళ్ళ దగ్గరకు వెళ్ళి ఒక కర్ర కానీ ఏదైనా అందించి వెంటనే మీరు ఈ విధంగా లాగారనుకోండి. చూడమని చేయండి కదా, చేయండి కదా. ఇది కూడా అప్పుడు అందరూ సేవ్ అవుతారు. అంతేగాని ఒకరు ప్రదేశాలకి ఈతకి వెళ్ళినప్పుడు దిగకుండా ఉండడం మంచిది. పెద్దలు ఎవరన్నా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఫోన్ ఎక్కడ వాడతాం? ఏ ఫైర్స్ నుంచి వాడతాం? ఆయిల్ ఫైర్స్. ఆయిల్ ఫైర్స్ మీద వాడతాం కదా, ఎందుకని? అక్కడ పరిస్థితిని బట్టి మీ దగ్గర ఏమి ఎక్స్టింగ్విషింగ్ మీడియా ఉందా, వాటర్ ఉందా, సాండ్ ఉందా, ఎమర్జెన్సీ నెంబర్ మనకి డిఫరెంట్. పోలీస్ అయితే 100, ఫైర్ అయితే 101, అంబులెన్స్. ఈరోజు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా స్థానిక ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రోజుకు ఒక ప్లేస్లో, అంటే అపార్ట్మెంట్స్, స్కూల్స్, తర్వాత ఇండస్ట్రీసు, అలాగే షాపింగ్ మాల్స్, తర్వాత ఒక స్లమ్ ఏరియాసు, ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగే స్లమ్ ఏరియాసు, ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుందండి. దాంట్లో భాగంగానే రోజుకొక ప్లేస్లో
ఈ ప్రజలకి అవగాహన అనేది కలిగజేయడంలో భాగంగా ఈరోజు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లలకి అగ్ని ప్రమాదాల పట్ల ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి జరిగినప్పుడు, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మన అందుబాటులో ఉన్న పరికరాలతో మనం ఏ విధంగా మంటలను ఆర్పచ్చు అనేది డెమోన్స్ట్రేషన్ ద్వారా వాళ్ళకి వివరించడం జరిగిందండి. పిల్లల్ని ఎంచుకోవడానికి, స్కూల్స్ ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ముఖ్యంగా పిల్లలకి అంటే మనం పిల్లల్ని ఎవాక్యుయేట్ మీన్స్ ఎడ్యుకేట్ చేయడం ద్వారా, అవేర్నెస్ చేయడం ద్వారా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్, తల్లిదండ్రులు, గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది వాళ్ళు నేర్చుకున్న విషయాలు. తద్వారా మనం ఎక్కువ మందిని ఎడ్యుకేట్ చేయవచ్చు. మేము తరచుగా స్కూల్స్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటామండి. దాంట్లో భాగంగానే ఇది ఇవాల్వ్ చేస్తాం.